अंके सार स्काच टेस्ट चूडा की ढिल पैंड आने आगे 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 मंदूच माट सार कोपम आगे अंके सार ढिल पैं सारे सार ढिल की होना चु अरे राष्ट्र मुख्यमंत्री एड़क होना गजेंद्र सिंह शेखावत गारे ढिल वे मुझे मूड वर कम षड्यूल रात्रि ये टाइम को ढिल के बैलदेना ये टाइम को शमशाबाद दिग्तना ये टाइम को मीटिंग वस्तना मल्ल ये टाइम को आवाली षड्यूल मैं राष्ट्र मुख्यमंत्री ढिल वे वेवरकना मैं गटी राष्ट्र मुख्यमंत्री मोदी प्रजा संग्राम यात्रा गिट निर्लख्य भाग्यलक्ष्मी देवालय दी भारतीय जनता पार्टी कार्यकर्ता पोतारा वालक दम्मा ओवैसी बेदिस्ते ओवैसी वारिंग इस्ते नैने अभी मूसको इंटना बीजेपोल तरह बीजेपोल होते अगर गोड़व जो पादयात्र मध्य आगे आगेपत जरूर साध्यम का फाम हाउस पोनामा लेदा पोनामा लेदा गट्टी एपल पोनामा लेदा मल्ला ओदामा लेदा मल्ला ओदामा लेदा अंदर कष्ट पेलंगा राष्ट्र में भारतीय जनता पार्टी अधिकार तरह रिजल्ट वैंने टीवी चूस फस्ट पात्र दर्शन एक्काशे एट प्रति युवक प्रति भारतीय जनता पार्टी कार्यकर्ता कष्ट पे राष्ट्र में गोल्लकोंड किशाब जे रेपर रेप लाड़ी तरह मोट्टमोदटी दर्शन पात बस ना भाग्यलक्ष्मी अम्मवारी दर्शन चुस्कान राष्ट्र में मुख्यमंत्री एवरना प्रमाण स्वीकार विषयानी सदर्भंग నల్లగి యాదగిరి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పాదాల సాక్షిగా చెప్తున్నానా వట్టోడు కాదన్న లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్ అన్న లక్ష్మీ నరసింహస్వామి నా ఇలవేల్ పన్న లక్ష్మీ నరసింహస్వామి అందుకే మొదటి ప్రజా సంగ్రామ యాత్ర భాగ్యలక్ష్మి నుంచి స్టార్ట్ చేస్తాం రెండవ ప్రజా సంగ్రామ యాత్ర జోగులాంబ అమ్మవారి పాదాల సాక్షిగా ప్రారంభించినం మూడవ ప్రజా సంగ్రామ యాత్ర ना लक्ष्मी नरसिंहस्वामी पादाल साक्षिगा रेंडव प्रजा संग्राम यात्र प्रारंभिंचनम वट्टोडु कादन्न नरसिंहस्वामी मन गतंलो तेलुसु अराचकालु जरुगुतुन्नप्पुडु प्रजलु राशि रंपान वेडुतुन्नप्पुडु हिरण्यकेशवुडु राक्षसुडु उंडे तेलुसा मी अंदरिकी आ राक्षसुनि वधिंचि मनंदरिनि आपडडानिकि आ महा विष्णुमूर्ति ఉగ్ర రూపమెత్తి లక్ష్మీ నరసింహస్వామి వారి రూపమెత్తి అవతారమెత్తి ఆ రాక్షసుని సంవత్సర విషయం ఒక్కసారి మనందరం గుర్తు చేసుకోవాలి వాస్తవమా కాదా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఆ ఉగ్ర నరసింహస్వామి వారి అవతారమెత్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాక్షస ముఖ్యమంత్రి ఈ తెలంగాణ ప్రజలను పేద ప్రజలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఆ స్వామివారి సన్నిధానమైనటువంటి ఈ ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ ఈ రెండు మూడవ విత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టింది నల్లగొండ జిల్లా పవర్ఫుల్ జిల్లా అన్న ఈ నల్లగొండ జిల్లా ఈ భూమికి శక్తి ఉందన్న ఈ భూమిలో పోరాట పటిమ ఉందన్న ప్రతి యువకునికి నిరంకుశ నిజం పట 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 పండుగకి ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టిన గడ్డన నా నల్లగొండ ఉమ్మడి జిల్లా రజాకర్రను తరిమి తరిమి కొట్టడానికి సొంత సైన్యం ఏర్పాటు చేసుకొని తరిమి కొట్టిన జిల్లాన ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లా మలి ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన నిప్పు కనికైన శ్రీకాంతాచారికి జన్మనిచ్చిన గడ్డన ఈ నల్లగొండ జిల్లా ఇలాంటి నల్లగొండ జిల్లా నుంచి ఈ పవిత్ర భూమి నుంచి భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించిన విషయం ఒక్కసారి అర్థం చేసుకోవాలి అంత ప్రాముఖ్యత ఉందన అంత ప్రాధాన్యత ఉందన ఈ గడ్డకు అందుకే కేసీఆర్ భయపడుతున్నాడు కదా తెలంగాణ రాష్ట్రంలో మూడో విత బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ మూడో విత ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాడు
నేను లక్ష్మీ నరసింహస్వామినే ముంచినా, లక్ష్మీ నరసింహస్వామి గుడినే ముంచినా, లక్ష్మీ నరసింహస్వామి పేరు చెప్పుకొని నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన పంచుగుణ మంచుగుణ గుడిని కొత్త గుడి నిర్మాణ పేరుతోని అధునీకరణ పేరుతోని నాణ్యత లేకుండా పనులు చేయడం వల్ల ఆ లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపం దాల్చుతున్నాడు. నాకు ఎప్పుడు ఏమైతుందో తెలుదని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ధర్మం కోసం, దేశం కోసం, ఈ సమాజం కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేసే నిజాయితీతోని నిబద్ధతతోని దేశభక్తితో పనిచేసే కార్యకర్తలు ఇవాళ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోయి ప్రతిజ్ఞ చేసి ఇవాళ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తుండే అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రికి డప్పులు కొడుతున్నాయి. భయపడుతుండే రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం గజ గజ అంటున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్నది. ఏ వర్గం ప్రజలు కూడా ఇవాళ సంతోషంగా లేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. బుక్కడి బువ్వ కోసం అన్న దేనికన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఎందుకన్నా శ్రీకాంతాచారి బలిదానమైపోయాడు. ఎవరి కోసం అన్న శ్రీకాంతాచారి బలిదానమైపోయాడు. ఈ గడ్డ మీద ఉంటా శ్రీకాంతాచారి. అనేక మంది అమరవీరులు దేనికోసం బలిదానమైపోయారన్నా? అన్ని వర్గాల ప్రజలు రోడ్డుకెక్కి ఆందోళన చేసే పరిస్థితి వచ్చిందన్నా? బుక్కడి బువ్వ కోసమన్నా? బుక్కడి బువ్వ కోసం త్రిపులైటీ విద్యార్థులు ఏడుస్తున్నా, బతుకుడు బాధపడుతున్నా. బుక్కడి బువ్వ కోసం, బుక్కడి బువ్వ కోసం ఇవాళ గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులు ఏడుస్తున్నా. కేసీఆర్ సార్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది దీనికోసమేనని చెప్పి పసి పిల్లలు ప్రశ్నిస్తున్నా. బుక్కడి బువ్వ పెట్టు సార్, మాకు బుక్కడి బువ్వ పెట్టు సార్ అని చెప్పి ఆ పేద పిల్లలు నా రిఘోషపడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కుటుంబం కానీ కనీసం స్పందించే స్థితి లేదన్నా. పైపెచ్చు వాగ్దానాలు చేస్తున్నారు. నా మనవడు, నా కుటుంబ సభ్యులందరూ కూడా తినే తిండినే ఈరోజు గురుకుల పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు తినిపిస్తాన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఒక్కసారి ఇవ్వండి. మీరు మీ లోపల నిజాయితుంటే, మీ లోపల నిబద్ధత ఉంటే ఒక్కసారి త్రిపులైటీ విద్యార్థుల గోడు వినండి, త్రిపులైటీ విద్యార్థులు తినే తిండి తినండి. గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం అన్నా, పురుగుల అన్నం బొద్దింకెల చారు అన్నా, రాళ్లతో బియ్యంతో ఉడికి ఉడికని అన్నం పెడుతుంటే ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు హరిఘోషపడుతున్నా, చచ్చి బతకలేని పరిస్థితి అన్న ఇలా గురుకుల పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో, త్రిపులైటీలో ఇదే పరిస్థితి అన్నా. వాళ్ళు ఏం గుంతమ్మ కోరుకోరు కొడతలేరు వాళ్ళు. సార్ బుక్కడి బువ్వ పెట్టు సార్, మాకు, మేము పేద విద్యార్థులం సార్, మేము మా తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చడానికి వచ్చిన సార్, ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాం సార్, మా అమ్మ నాన్న వ్యవసాయం చేసి కూలీ నాలు చేసి మనం కష్టపడి చదిపిస్తుంది సార్, పుస్తల తాడు కుదబెట్టి చదిపిస్తుంది సార్ మమ్మల్ని. నీ ప్రభుత్వాన్ని నమ్మి కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో న్యాయం దొరుకుతుంది. మన తెలంగాణ అని చెప్పి భావించి నిన్ను నమ్ముకొని ప్రభుత్వ పాఠశాలలో మా విద్యార్థి, మా పిల్లలు, మా తల్లిదండ్రులు జాయిన్ చేస్తే బుక్కడు అన్నంలోకి విలవిలలాడిపోతున్నాం సార్. కాపాడు సార్, కాపాడు సార్ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి టైం లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అరే గీడ వీగుడు, ఇక్కడ ఏం వీక్కింది, ఏం పొడవంది, ఈయన ఢిల్లీ పోయట దేశ రాజకీయ సమీకరణను మార్చే పోటు కాడట, తోపు కాడట, రాష్ట్రంకి ఏం కాదన్న. రాష్ట్ర ముఖ్యమంత్రితో ఏం కాదు, ముఖ్యమంత్రి అవాకులు చవాకులు విసిరితే ఈ తెలంగాణ ప్రజలు భయపడే వ్యక్తులు కాదన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబం గుర్తుంచుకోవాలి. ఏమైంది కేసీఆర్, రైతులకు రుణమాఫీ చేస్తున్నావు, లక్ష రూపాయల రుణమాఫీ చేస్తున్నావు అన్న, ఇక్కడ ఇంతమంది రైతులు ఉన్నారు, అనేక మంది రైతులు వచ్చారు, వర్షం పడ్డ వ్యవసాయాన్ని పక్క పెట్టి ఇంతమంది రైతు సోదరులు వచ్చిరన్న, ఒక్కసారి చేతులు ఎత్తనన్న, నాకు లక్ష రూపాయల రుణమాఫీ వచ్చిందన్న వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తనన్న, లక్ష రూపాయల రుణమాఫీ రాలేదన్న వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తున, లక్ష రూపాయల రుణమాఫీ రాలేదన్న చేతులు ఎత్తున. రైతులను నిండేంట మునిట ముంచిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, నిరుద్యోగ వృద్ధి ఇస్తాడు. చెప్పండి అన్న, ఇక్కడ అనేక మంది తమ్ముళ్ళు వచ్చారు, అనేక మంది అన్నలు వచ్చారు, ఇక్కడ చోటు వచ్చినటువంటి ఎంతమందికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలనలో ఎంతమందికి మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు ఉద్యోగం వచ్చిందో ఒక్కరు చేతులు ఎత్తరన్న, ఎవరొకరు రాని వాళ్ళు చేతులు ఎత్తరన్న ఒక్కసారి.
దళితులకు మూడు ఎకరాలు ఇస్తాడు. ఎంతమందికి వచ్చినా దళితులకు మూడు ఎకరాలు, దళిత బంధు ఎంతమందికి వచ్చిందన్న? ఇక్కడనే పోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి. పోయిన సంవత్సరం అయింది వాసాల మరి, వాసాల మరికి పోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను ఫోన్ వాయిస్ అయినా ఆ సర్పంచ్ గారితో మాట్లాడిందట. సర్పంచ్ గారితో ఊరించుకుంటా మాటలు చెప్పిండు. ఏం సర్పంచ్ సార్ బాగున్నా బావా సార్, బాగున్నా సార్, ఎట్లున్నది పరిస్థితి సార్? అందరు తిరుగుతుంది సార్, కేసీఆర్ టీఆర్ఎస్ తిరుగుతుంది సార్, కొట్టుకుంటారన్నట. ఏ గట్టినే తిరుగుతారా? నేను వస్తున్నా రేపు, నీ వాసాల మరిని ఏం చేయాలో చేస్తాడంటే పాప సర్పంచ్ సార్ ఏం చేయాలో చేస్తాడు, ఏం చేస్తాడు అనుకున్నాడు పోటీ గారు అనుకున్నాడు. ఎందుకంటే సృష్టిస్తాడు సార్, ఇన్ని ఆ మీటింగ్ పెట్టాడు ఆయన, హాల్లో మీటింగ్ పెట్టాడు. ఆ హాల్లో మీటింగ్ పెట్టి రైతులు చాలా మంది పిలిచిండు. ఏం చేసిండు? కోని గొర్రెను కాలశూపు తెల్ మండికాయ మేది మెదడుకాయ మేది మెదడు కూర బ్రెయిన్ కర్రీ, బ్రెయిన్ కర్రీ కాలసూప్ బోటి కూర చికెన్ మటన్ ఫిష్ ఫ్రై ఫిష్ సూప్ అన్ని పెట్టాడు. సేమ్ అట్నే పెట్టిందంటే ఏ కేసీఆర్ అద్భుతాలు సృష్టించడానికే పుట్టిండయా. ఈరోజు నేను చెప్పే మాటలు వింటే మొత్తం భూమి బద్దలుతుంది, ప్రపంచమంతా ఆశ్చర్య పోతుందని చెప్తే అందరు లేచి చప్పట్లు కొట్టారు. ఇప్పుడు ఈ పోటీ ఏం చెప్తాడు, ఏం బద్దలవుతుంది అనుకున్నారు. రేపటి నుంచి వచ్చే పంట నుంచి మీ అందరికీ ప్రతి పంటకు ఫ్రీ యూరియా ఇస్తానన్నాడు. అందరు చప్పట్లు కొట్టారు. పాలాభిషేకం చేసి ఇచ్చిందా ఎవరికైనా? ఎవరికైనా ఇచ్చిందానా? ఇట్నే రైతు ఫోన్ చేసిండు బాబా, సర్పంచ్ సార్ ఫోన్ చేసిండు, రేపు వస్తున్నా రేపు అందరికీ భోజనం పెట్టుకుంటే నువ్వేం బాధపడక, పైసలు నేనే ఇస్తా. మా వాళ్ళు వచ్చి పైసలు ఇస్తారు, నువ్వు మంచి భోజనం పెడతావు, చికెన్ పెడతావా అన్నాడు. ఏ పెడతా సార్ చికెన్, నువ్వు పెట్టు మా వాళ్ళే పైసలు ఇస్తారు, చికెన్ పెట్టు మటన్ పెట్టు ఏమి ఇబ్బంది లేదు, ఊరించుకుంటా మాట అని చెప్తాడు కదా. అన్ని చెప్పాడు. చెప్పినాక బాబా రైతు రాత్రి సర్పంచ్ రాత్రి నిద్రపోలేదట. మూడు రోజులు అబ్బా కేసీఆర్ ఎప్పుడు వస్తాడో, చికెన్ పెట్టాలి మటన్ పెట్టాలి, నా ఊరు మొత్తం మార్చేస్తాడు అనుకున్నాడు. వచ్చిందానా? వచ్చిండు. 100 హామీలు ఇచ్చాడు. ఒక్క హామీ అని నెరవేర్చినానా? ఒక్క హామీ, ఒక్క హామీ అని నెరవేర్చినానా? ఒక్క హామీ. ఇలా వాసాల మరి పోయి ఆ సర్పంచ్ ఇంట్లో పాపం తిండి తిని ఊరోతో కలిసి భోజనం చేసి కాళ్ళకూర షోర్బా మొత్తం బోటి చికెన్ మటన్ అన్ని తిన్న కేసీఆర్ ఇలా లాపత్తా లేకుండా పోయి కనీసం వాసాల మరిలో, వాసాల మరిలో కనీసం ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేని మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ రోజే ప్రకటించాడు, చేనేత బీమా నేను ఇస్తా, రైతు బీమా ఇస్తున్నా, ఎట్టి బస్సులో చేనేత బీమా నేను ఇస్తున్నా అంటే కేసీఆర్ ఇప్పటి కూడా చేనేత బీమాను అమలు చేయకపోగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఎట్టి బస్సులో చేనేత బీమా విషయంలో మా ఆందోళన ప్రకటిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్పిన తర్వాత, భారతీయ జనతా పార్టీ వార్నింగ్ ఇచ్చిన తర్వాత నిన్నకు నిన్న చేనేత బీమాను అమలు చేస్తామంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను సవాల్ చేస్తున్నా. నువ్వు సంవత్సర క్రితం చేనేత బీమాను ప్రకటించినవు, చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ సంవత్సర కాలంలో అనేక మంది చేనేత కార్మికులు నీ పూర్కత్వ పాలన వల్ల, నీ చేతగాని పాలన వల్ల అనేక మంది చేనేత కార్మికులు మరణించారు. ఎంతమందికి వచ్చిందన్న చేనేత బీమా ఒక్కసారి చెప్పిండన్నా? ఎంతమందికి ఇచ్చిండన్న రాష్ట్ర ముఖ్యమంత్రి? సంవత్సర కాలంగా దాదాపు 2,000-3,000 మంది చేనేత కార్మికులు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరణిస్తే ఏ ఒక్క కుటుంబాన్ని కూడా కనీసం చేనేత బీమా. నేను డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు పోయిన సంవత్సరం చేనేత బీమాను ప్రకటించినావు, పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతమంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా, ఏ రకంగా మరణిస్తా కూడా వారందరికీ చేనేత బీమా ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. నువ్వు ఇచ్చే వరకు కూడా భారతీయ జనతా పార్టీ నిన్ను వదిలిపెట్టదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ వార్నింగ్ కు భయపడి నువ్వు మళ్ళా చేనేత బీమాను స్టార్ట్ చేస్తా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. గతంలో ఇచ్చిన విధంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చేనేత బీమాను పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ బహిరంగ సభ సందర్భంగా డిమాండ్ చేస్తున్నది. ఉద్యోగుల పరిస్థితి అంటేనా? ఇప్పటికీ జీతాలు రాలే, 20 తారీఖు అసలు జీతాలు రావు, పెన్షన్లు రావు, ఏమి రావు. ఫస్ట్ నాడు జీతాలు అవనంటే కనీసం జీతాలు రాని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. చిప్ప చేతికిచ్చిండు రాష్ట్ర ముఖ్యమంత్రి, 4,00,000 కోట్ల అప్పు చేసి ఈ బహిరంగ సభలో ఉన్న మీ అందరి పేరు మీద
ఒక్కొక్కరి పేరు మీద 120,000 అప్పు చేసి చిప్ప చేతికి చీమల్ని బాధ పెట్టే ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాల రాష్ట్ర ముఖ్యమంత్రి ఫస్ట్ నాడే జీతాలు ఎందుకు ఇయ్యలేకపోతున్నావు ఎందుకు ఇస్తలేడో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సి తెలంగాణ సమాజం అన్న కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం మన కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించుకుందాం పేదల ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం పేదలను విస్మరించి కనీసం పేదలను వర్చుకోకుండా పేదలను ఆదుకోకుండా ఎస్సీలను మోసం చేస్తున్నాడు ఎస్టీలను మోసం చేస్తున్నాడు బీసీ సభ్యులను తిరగదోడిగల బీసీలను మోసం చేస్తున్నాడు అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయకుండా అగ్రవర్ణాల్లో పేదలను ఇబ్బంది పెడుతున్నాడు ముఖ్యంగా ఎస్టీ సమాజాన్ని ఇవాళ మొన్ననే మన ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గౌరవ రాష్ట్రపతి పదవిలో ఒక మామూలు సీదా సాదా మహిళ ఎస్టీ సమాజానికి సంబంధించిన శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని మన రాష్ట్రపతి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిపి ఆ ఎస్టీ సమాజానికి సంబంధించిన ద్రౌపది ముర్ము గారిని ఓడొట్టడానికి ఏ విధంగా ఎత్తులు వన్నిరో ఏ విధంగా మోసం చేసే ప్రయత్నం చేసిరో ఒక్కసారి ఆలోచించండి. ఎస్టీ రిజర్వేషన్ విషయంలో ఇలా ఎస్టీలు మోసం చేస్తున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ. తెలంగాణ కంపెనీలు అస్తలు, తెలంగాణలో ఫ్యాక్టరీలు అస్తలు, భారతీయ జనతా పార్టీ తెలంగాణకు అన్యాయం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అని కేవలం కేంద్రం పేరు చెప్పి మాయ మాటలు చెప్పి ఇవాళ రాజకీయ లబ్ధి పొందడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నాడు. నిన్న కాకమున్న చూసిరన్న టీవీలలో సోషల్ మీడియాలో చీ కోటి ప్రవీణ్ అని ఏ దందా చేసుకున్న టీఆర్ఎస్ వాళ్ళే. హైదరాబాద్లో అత్యాచారం జరుగుతుంది, టీఆర్ఎస్ నాయకులు ఎంఏ పార్టీ నాయకులే. హైదరాబాద్లో తెలంగాణలో భూ కబ్జాలు జరుగుతాయి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంఏ పార్టీ నాయకులే. తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు జరుగుతాయి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంఏ పార్టీ నాయకులే. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాలో వీళ్ళే, క్యాసినోలో కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులే. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని హత్యాచారాల్లో అన్ని దొంగదండాల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ భువనగిరి జిల్లాలో, నల్లగొండ జిల్లాలో మనందరికీ తెలుసు నయీం ఎన్కౌంటర్ తరువాత నయీంను ఎన్కౌంటర్ ఎందుకు చేసిండో ఎట్లా చేసిండో అందరికీ తెలుసు. నయీం ఎన్కౌంటర్ తర్వాత పేపర్లు చూస్తాం, టీవీలు చూస్తాం, హైదరాబాద్ నుంచి పోలీసులు వస్తున్నారు, లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు నయీం దగ్గర ఉన్నాయి, 36 బస్తాల్లో వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, అవి లెక్కించడానికి హైదరాబాద్ నుంచి మిషన్లు పట్టుకొస్తామని చెప్పింది ప్రభుత్వం. ఒక టిప్పర్ ఒక లారీ నిండా డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పింది ప్రభుత్వం. చెప్పాల రాష్ట్ర ముఖ్యమంత్రి, నయీం డైరీ ఏమైంది? నయీం దగ్గర రికవర్ చేసుకున్నా, నయీం దగ్గర స్వాధీనం చేసుకున్నా ఆ వేల కోట్ల రూపాయలు ఏమైనాయి? నయీం దగ్గర స్వాధీనం చేసుకున్నా ఆ డాక్యుమెంట్స్ ఏమైనాయో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి, తప్పకుండా బయటకు వస్తాయన్న. నయీంని ఎట్లయితే చేసిరో, నయీం ఎన్నుకుంటారు తర్వాత వీళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి ఆ పైసలు తప్పకుండా బయటకు వస్తాయి, ఆ డాక్యుమెంట్స్ బయటకు వస్తాయి, తప్పకుండా రికవర్ చేస్తాం. చేసి కేసీఆర్ ఏ విధంగా దోసుకున్నాడో తప్పకుండా దాన్ని పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి కాళేశ్వరం గురించి, మిషన్ భగీరథ ముఖ్యమైన ప్రాజెక్ట్ అంటాడు, మిషన్ కాకతీయ అంటాడు, కాళేశ్వరం అంటాడు. ఇలా కాళేశ్వరం పరిస్థితి 30,000 కోట్ల రూపాయల కాళేశ్వరాన్ని ఇలా 130 కోట్ల వేలకు పెంచి, 130,000 కోట్లకు పెంచి ఇలా కాళేశ్వరాన్ని నిట్న ముంచినటువంటి మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. చెప్పాల రాష్ట్ర ముఖ్యమంత్రి, కాళేశ్వరానికి జాతీయ హోదా కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదని చెప్పి ఇన్ని రోజులు వాగిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. చెప్పు బిడ్డ, ఇప్పుడు చెప్పు, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నీ మాట నమ్మి ఇలా కాళేశ్వరంకి జాతీయ హోదా ఇస్తే ఇలా దేశమంతా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించేది, ఎట్లా ఇచ్చారు సార్?
मुनगे प्राजेक्ट को मुंचिन प्राजेक्ट को इला कालेश्वर की जातीय हूदा ये विधा इच्छन सामजम प्रश्न प्रमादा नीचे भारतीय जनता पार्टी बैठ पड़े तेलंगा प्रजल बैठ पड़ा लक्षला एकरा कालेश्वर प्राजेक्ट प्लां लेकिन इष्टासर कट लक्षला एकरा मुनि अंकना भारतीय जनता पार्टी प्रजा संग्राम यात्री मोदी विद प्रजा संग्राम यात्रा सदर्भंग अनेक समस्या दृष्टि अंके मोदी प्रजा संग्राम यात्रा मुगि सदर्भंग भारतीय जनता पार्टी राष्ट्र अधिकार अर्हुल पेदल उचित विद्य उचित विद्य उचित वैद्यम पक्का अंदिस्तामनि मोदटि विद प्रजा संग्राम यात्रा सदर्भंगा स्पष्टं चेशां रेंडो विद प्रजा संग्राम यात्रा सदर्भंगा अन्ना माकु इल्लु लेदु उंडामंटे नीड लेदु डबुल बेड्रूम पेर्तोनी राष्ट्र मुख्यमंत्री मोसं चेस्तुडु चेट्टु नीडलो गुडिचेसुकोंडु बतुकुतुन्नामा अनि चेप्पि वेलादि मंदि प्रजलु दरखास्तुलु माकु एडंगस्ते चाला मंदि व्यक्तुलु वच्चि चाला मंदि पेद प्रजलु वच्चि ना वैद्यं चेसुकोलेनि परिस्थितन आरोग्यश्री की पैसा वस्तना आरोग्यश्री पे चुप्त मोसम चाल मंदिर चाल मंदिर रैतर अकाल वर्ष वरदल वाल पट नष्ट जो संवर राष्ट्र मुख्यमंत्री ओख पैसा इवाली अनेक दरखास्त तरह प्रजा विज्ञप्ति मेरे रेडव प्रजा संग्राम यात्रा मुगि सदर्भंग रेडव प्रजा संग्राम यात्रा मुगि सदर्भंग भारतीय जनता पार्टी तेलंगाना राष्ट्रंलो अधिकारंलोकी वच्चिन वेंटने प्रधानमंत्री आवास योजन किंद प्रधानमंत्री आवास योजन किंद निरुपेदलैना अर्हुलैना पेदलंदरिकी तप्प एट्टि पस्लो इंडु निर्मिस्तामनि चेप्पि रेंडव प्रजा संग्राम यात्र मुगिंपु संदर्भंगा निर्वहिंचाम तेलंगाणा राष्ट्रंलो भारतीय जनता पार्टी अधिकारंलोकी वच्चिन तर्वात పేదలకు వైద్యం చేసుకోవడానికి ఆయుష్మాన్ భారత్ ఈ తెలంగాణ రాష్ట్రంలో నిక్కచ్చిగా నిజాయితీగా పక్కా అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ రైతులను ఆదుకోవడానికి అకాల వర్షాల వల్ల వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనను పక్కా అమలు చేస్తామని చెప్పి రెండో విర్త ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా హామీ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకే మూడో ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించాం భారతీయ జనతా పార్టీ దేని భయపడదన్న ఎండకు వర్చినవన్న పోయినసారి ఎండన్న మండు టెండలో మీరందరూ ఇంట్లో ఉన్నారన్న ప్రజలందరూ ఇంట్లో ఉన్నారన్న టీవీలు చూసిరు పేపర్లు చూసిరు కానీ భారతీయ జనతా పార్టీ ఎండని లెక్కేయాలన్న మండు టెండలో తిరిగినవన్న అనేక మంది మా అక్కలు ఉన్నారు మా అక్కలు కూర్చున్నారు చాలా మంది తమ్ముళ్ళు నా వెంట నడిచిరన్న వాళ్ళ ఇంటికి ఫోన్ వచ్చిందన్న ఎండ కొడుతుంది ఎందుకు తిరుగుతున్నావని చెప్పి లేదన్న ఎండకు కూర్చునే కార్యకర్తలు మా నరేంద్ర మోడీ గారు మా అందరికి స్ఫూర్తి మా నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు 18 గంటల పాటు ఈ దేశ ప్రజల కోసం పేద ప్రజల కోసం